अंदर की नमस्कार इवा फार्म बिट्स को स्वागत इवा मन चर्चिबे विषय शीताकाल पड़े पटल टमाटा मरी बंगार दुंप पटलो वे व्याधि लेट ब्लाइट अनग आकमाड़ तेगुलु अने व्याधि एलाकोवाली दाँ निवार अने दादी मन तो चर्चा मन तो कुछ संजीव रेड्डी गारु नमस्कार सर सो सर ఈ ఆకుమాడు తెగుళ్ళు అనేది బాగా ఎక్కువగా వచ్చే వ్యాధి ఈ టమాటా మరియు బంగాళాదుంపల్లో సో దానిని ఎలా నివారించాలి బంగాళాదుంప మరియు టమాటా పంటలని బాధించే వ్యాధుల్లో ఈ ఒక రెడ్ బ్లడ్ డిజీస్ లేదా ఆకుమాడు తెగులు శీతాకాలంలో ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ ఒక ఫంగస్ ఫైటాప్తరా ఇన్ఫెస్టన్స్ అనే ఫంగస్ శీతాకాలంలో తను ఎక్కువగా ఆక్రమించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రత కావచ్చు తక్కువ ఉంటుంది తర్వాత అలాగే తేమ అంటే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు తన హోస్ట్ ఇప్పుడు బంగాళాదుంప తర్వాత ఈ ఒక టొమాటో అంటే ఈ టొమాటో పంటల ఆకులు దానికి ఎక్కువగా ఆకర్షించబడతాయి దానివల్ల అది శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది సో దీన్ని నివారించడానికి మనకి జనరల్గా మనం ఆలోచించడానికైతే కొద్దిగా స్పేసింగ్ ఒక దూరం దూరంగా మనము మొక్కలు నాటడం అయితే ఆ ఒక ప్రసరించడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట ఇదొకటి తర్వాత ఒక మనము నీటి యాజమాన్యం నీటి వదలడం యాజమాన్యం ఎలా చేస్తాము అంటే ఆ మొక్కల తర్వాత తోటలో లేదో చేన్లో పొలంలో మనకి తేమ తక్కువ ఉండేలాగా మనము ప్లాన్ చేయాల్సి ఉంటుంది అంటే ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ తేమ వచ్చినప్పుడు ఈ ఒక వ్యాధి ఎక్కువడానికి ఛాన్సెస్ ఉంటుంది సో దానివల్ల ఆ ఒక తేమ నిలబడడం కానీ ఇవ్వడం కానీ కొద్దిగా మనము యాజమాన్యం గురించి ఆలోచించాల్సి ఉంటుంది కొద్ది కొద్దిగా తక్కువ తక్కువగా పెడితేనే ఒక వ్యాధి కంట్రోల్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ బయలాజికల్ ఇప్పుడు జైవిక విధానాల్లో కూడాను దాన్ని కంట్రోల్ చేయొచ్చు కానీ అయితే జైవిక విధానాల్లో మనం కంట్రోల్ చేయడానికి కష్టంగా ఉండొచ్చు కానీ కెమికల్ ట్రీట్మెంట్లో అయితే అంటే రసాయనక కంట్రోల్ ఏజెంట్స్లో అయితే మనం చాలా బాగా దాన్ని అరికొట్టచ్చు తర్వాత కంట్రోల్ చేయొచ్చు సో లిస్ట్ చేసేదానికైతే కొన్ని ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతానికి ఉండేవైతే బేయర్ వాళ్ళ సెక్టిన్ ఉంది అది లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున వాడతారు అలాగే ఆక్రోబ్యాటన్ వస్తుంది అది నీటికి 1 గ్రాము చొప్పున 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున దాన్ని వాడతారన్నమాట అలాగనే సార్థక్ అని ఉంది సో అలాగనే ఇన్ఫినిటో అని వస్తుంది ఇంకొకటి కాపర్ బేస్డ్ అంటే ఇప్పుడు మనము ఈ తామ్ర ఉన్న కాపర్ బేస్డ్ ఫంజిసైడ్స్ కూడా మార్కెట్లో మనకి చాలాగా ఉన్నాయి సో ఇది ఒకటి తర్వాత ఈ ఒక నీటి యాజమాన్యంతో పాటు మనము ఈ టైం సరిగ్గా అంటే వ్యాధి ఉండి లేకపోని మనము ఒక ఫంగల్ స్ప్రే ఒక 10 రోజులకు ఒకసారి మనం వాడుతుంటే ఇన్ కేస్ ఎక్కడైనా ఒక చోట ఏమైనా ఆ ఒక ఫంగస్ గ్రోత్ ఎక్కడైనా కనపడినప్పుడు కూడాను అది కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది కానీ ఈ ఒక వ్యాధి గాలి ద్వారా ఎక్కువగా పసరిస్తుంది కాబట్టి సో పక్కన మనము ఈ ఒక ట్రాప్ క్రాప్స్ లాగానో లేదు స్టాప్ క్రాప్స్ లాగానో ఇప్పుడు బార్డర్స్లో మనము ఒక బంగాళాదుంప కానీ టమాటా కానీ కొంత పొడుగ్గా పెరిగేలాంటి పంటలు ఈ మొక్కజొన్న లేదు సరే రెగ్యులర్ జొన్న లాంటివి వేసినప్పుడు వేరే ఒక ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ నుంచి వ్యాధి ఇక్కడ ఇక్కడ అంటే మన ఇక్కడ ప్రసరించకుండా ఉండడానికి సహాయపడుతుంది సో ఇది ఇవాళ తెలుసుకున్న విషయం చాలా విలువైనది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ మీరు ఇచ్చిన ఈ విషయాలు ఈ ఆకుమాడు తెగుళ్ళు గురించి మీరు చెప్పిన ఈ విలువైన విషయాలు మా రైతులకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను